మెదక్ జిల్లా రామేంపేట మండలం కట్రేల గ్రామ పంచాయతీ తాండా పరిధిలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 284వ సంత సేవాలల్ జయంతిని పురస్కరించుకొని సంత సేవాలల్ మహారాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు తాళ్ళపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కట్రేల గ్రామ పంచాయతీ తాండా పరిధిలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 284వ సంత సేవాలల్ జయంతిని పురస్కరించుకొని సంత సేవాలల్ మహారాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. సంత సేవాలల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత సేవాలల్ ఒక మహాపురుషుడని, సంఘ సంస్కర్తయనని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి హిందూ ధర్మ రక్షకుడిగా బంజారాలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అని, గోవుల పట్ల అమిత ప్రేమ ఉన్నవారు సంత సేవాలని గుర్తు చేశారు. సంత సేవాలల్ మహారాజ్ నేటి యువత కులమతాలకు అతీతంగా సంత సేవాలల్ మహారాజ్ని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పయనించాలన్నారు. సమాజానికి సేవ చేసే దైవగుణం ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలన్నారు. సంత సేవాలల్ మహారాజ్ ఆకలితో ఉన్న ప్రతి మనిషికి అన్నం పెట్టి కడుపు నింపేవారని, ఆయన కడుపులో ఎటువంటి కులక్షణం లేని గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త సంత సేవాలల్ మహారాజ్ అని, నేటి సమాజంలో యువత సేవాలన్నీ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు తాళ్ళపల్లి రాజశేఖర్, తాండా నాయకులు జీవులు నాయక్, బాలియ నాయక్, క్షత్రియ నాయక్, చందర్ నాయక్, బాబు నాయక్, దుర్గా నాయక్, జత్యాతాయన్ నాయక్, షూలా నాయక్, దేవీ సింగ్ నాయక్, బిల్యా నాయక్, సేవాలాల్ యూత్ అసోసియేషన్ తదితరులు తాండా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ కాట్రియాల్ తాండాకి రావడం జరిగింది. 284వ సేవాలాల్ జయంతి జరుపుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాండా వాసులంతా అతి ఉత్సాహంగా పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. సేవాలాల్ మహారాజ్ ఎక్కడైతే పల్లె వాతావరణాన్ని, పచ్చటి అడవి ప్రాంతాలని సంరక్షించడానికి తన జీవితాన్ని అర్పించడం జరిగింది. గిరిజనుల యొక్క హక్కుల కోసం ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి రాజులతోని మరియు ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజుతోని, మైసూర్ రాజుతోని ఈ విధంగా రాజులతో పోరాటం చేసి, బ్రిటిష్ వారితో కూడా పోరాటం చేసి మన గిరిజన వాసుల యొక్క హక్కులన్నింటిని రక్షించి, అక్కడ ఉన్నటువంటి అడవులని రక్షించి, ఈ అడవి ప్రాంతమంతా గిరిజనకు సంబంధించినటువంటి ఆస్తిని నిరూపణ చేసి, అందరికీ ఒక భక్తి మార్గాన్ని ఉపదేశించి, జగదాంబ భక్తుడై అందరికీ ఒక మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి.